ఇంకా లేదు, ఇంకా అలో చేసేది లేదు. ప్రగతి భవన్లు కట్టుకొని, కోటలు కట్టుకొని, ఎలాంటి, నేను యూరప్ చాలాసార్లు యూరప్ గురించి చెప్తుంటా, నేను యూరప్ దేశంలో ఉన్నటువంటి రాజులు, ప్రధాన మంత్రులు, మంత్రులు చిన్న చిన్న ఇళ్ళలో ఉంటారు వాళ్ళు, 3-బెడ్రూమ్ ఇళ్ళలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఒక్కొక్కరు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు, ఒక్కొక్కరు ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. ఒక్క ఫామ్ హౌస్ కాదు, కొడుకొక ఫామ్ హౌస్, మనుమడికి ఒక ఫామ్ హౌస్, కోడలకు ఒక ఫామ్ హౌస్. ఎక్కడ నుంచి వస్తుంది డబ్బు? ఈ డబ్బు ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోతుంది? సో ఇలాంటి విషయాల మీద మనము స్పందించి మనతో చుట్టూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా స్పందింపజేయించాలి. మీ గ్రామాలలో, మీ మండలాల్లో ఉన్నటువంటి ఏవైతే ఇలాంటి అభివృద్ధి నోచుకున్నటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయాలి. వాళ్ళకి గ్రామంలో ఉన్నాయి గద్దలు, ఎంతమంది కళ్ళు తాగి సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారు? అది ఏం కళ్ళది? మందు కళ్ళది. ఆ మందు కళ్ళ మీద 800 కోట్ల రూపాయలు ఎవరెవరు దొంగతనం చేస్తున్నారు? దీని గురించి మనం మాట్లాడాలి. ఎందుకు కాలుష్యం ప్రాజెక్టు కడితే ఆ చుట్టుపక్కల 4 మండలాల్లో ఒక చుక్క నీరు రాదు? ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? అసలు నీళ్ళ వెనకాల ఉన్నటువంటి డబ్బు ఏంటి అది? దాని గురించి మాట్లాడాలి. సో ఈ 1000 కోట్ల రూపాయలు ఎలా, ఏంటి, ఏం జరుగుతుంది? సో దీనికి సంబంధించి మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు పేపర్లు చూసినప్పుడు, ఆ పేపర్లు ముందు చూసిందా, వెనకాల సినిమా పేపర్ చదివిందా, నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం మీరు అన్ని రకాల పేపర్లు, యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆ దరిద్ర పేపర్లలో కూడా మళ్ళీ పార్టీల పేపర్లు అన్నీ అవి. సో దానిలో కొన్ని సగం అబద్ధాలు ఉంటాయి, సగం నిజం ఉంటుంది. అది మనకు నిజం అనేది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ మీద అపోజిషన్లో ఉన్న వాళ్ళ పేపర్లు ఉన్నాయి. సో వాళ్ళు రాసే ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి కొన్ని ఫిగర్స్ ఇస్తారు, ఆ ఫిగర్స్ గ్యారంటీగా కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఫిగర్స్ తప్పేది లేవు కదా. ఈ ఫిగర్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫిగర్స్ ద్వారా ఏం నష్టం జరుగుతుంది మన రాష్ట్రానికి, మన ప్రజలకి గుర్తుపెట్టుకోవాలి. 4 కోట్ల మంది ప్రజలు, మనము 3.5 కోట్ల మంది ప్రజల గురించి మనం మాట్లాడాలి. ఈ 3.5 కోట్ల ప్రజలు మన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అవునా? సో ఇది ఎస్సీల పార్టీ కాదు, ఇది ఎస్సీ ఎస్టీల పార్టీ కాదు. ఇది రెడ్లలో కూడా పేదలు ఉన్నారు, రెడ్లలో కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్లో కూడా అతి పేదవాళ్ళు ఉన్నారు, 3 కోట్లలో ఒక్కొక్క లేని వాళ్ళు. కాకపోతే తక్కువ ఉండొచ్చు, మన ఎస్సీలలో పేదవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ట్రైబల్లలో ఎక్కువ ఉండొచ్చు. మహబూబ్ నగర్ ఉంది, మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు ఎవరు?